దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవా అనుచు మన దేవుణ్ణి స్తుతిద్దాం. తీతు 1:4 వాక్యం. తండ్రి అయిన దేవుని నుండియో, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండియో కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగాక. వాక్య ధ్యానం. తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసును హెచ్చించడం, ప్రభువుగా ఒప్పుకోవడం జరిగితే తండ్రికి మహిమ కలుగుతుంది. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశ్యం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు. ప్రార్థన. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. ముక్తి ప్రదాతగా మీరు మరియ గర్భమున జన్మించి లోకరక్షకుడిగా మా అందరి కోసం అవతరించారు. అభిషిక్తుడా, మీకు శతకోటి స్తోత్రములు. మీరు తప్ప మాకు వేరే రక్షకుడు లేడు. చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులో నడిపించడం కోసమే మీరు క్రీస్తుగా అవతరించారు. మీ కృప కనికరం మాకు సదాకాలం ఉండాలని ప్రభువైన యేసుని నామం పేరిట అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.